గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ ఎయిటీన్త్ అక్టోబర్ తెరుచుకున్న శబరిమల ఆలయం శబరిమల ఆలయం ఆరు నెలల తర్వాత శుక్రవారం సాయంత్రం తెరుచుకుంది కోవిడ్ ప్రబలుతున్న నేపథ్యంలో పటిష్ట జాగ్రత్తల నడుమ అయ్యప్ప దర్శనానికి శనివారం భక్తులను అనుమతించారు ప్రతిరోజు రెండు వందల యాభై మందిని మాత్రమే దేవస్థానంలోకి అనుమతించనున్నట్లు ఆలయ నిర్వహణ బోర్డు తెలిపింది మొదటి రోజు రెండు వందల నలభై ఆరు మంది వర్చువల్ క్యూ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు అంగుళం భూమిని వదులుకోం అంటున్న అమిత్ షా దేశ భూభాగాల రక్షణ విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు ప్రతి అంగుళం భూమిని కాపాడుకుంటాము అన్నారు చైనాతో లదాఖ్లో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు సైనిక దౌత్య మార్గాలలో ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పారు మన సైన్యం సరిహద్దులలో నిరంతరం పహారా కాస్తుంది ఏ దేశము అంగులం భూమిని కూడా మన నుంచి తీసుకోలేదు సార్వభౌమాధికారాన్ని సరిహద్దులను కాపాడుకోగల సామర్థ్యం మన రక్షణ బలగాలకు నాయకత్వానికి ఉంది అని షా తెలిపారు కంగనాపై దేశద్రోహం కేసు నమోదయ్యింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆమె సోదరి రంగోలి చందేలపై శనివారం దేశద్రోహం కేసు నమోదయ్యింది బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు దేశద్రోహం రెండు వర్గాల మధ్య మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం వంటి అభియోగాల కింద వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు పదిహేను వందల రోజుల్లో నలభై వేల డెబ్భై ఐదు కిలోమీటర్ల నడక గిన్నీస్కు డెబ్భై ఏళ్ళ వినోదు దరఖాస్తు చేసుకున్నాడు భూమి చుట్టూ కొలతంత దూరం నడిచానని తన పేరును గిన్నిస్ వరల్డ్ రికార్డులలో నమోదు చేయాలని కోరుతున్నాడు డెబ్భై ఏళ్ల వినోద్ బజాజ్ ఐర్లాండ్లో స్థిరపడిన ఈ భారత సంతతివాసి రెండు వేల పదహారులో నడక ప్రారంభించారు అప్పటి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు నలభై వేల డెబ్భై ఐదు కిలోమీటర్లు నడిచారు ఈ మొత్తం దూరం భూమి చుట్టుకొలతతో సమానమని కాబట్టి తన నడక రికార్డును గిన్నీసు పుస్తకంలో ఎక్కించాలని అతను కోరుతున్నాడు యువతకు ప పది లక్షల ఉద్యోగాలు బీహార్లో మహాకూటమి ఎన్నికల ప్రణాళిక ఇది బీహార్లో పది లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్రీయ జనతాదళ్ కాంగ్రెస్ వామపక్షాలతో కూడిన మహాకూటమి హామీ ఇచ్చింది ఈ మే ఈ మేరకు మార్పునకు నిబద్ధత పేరిట శనివారం ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో విద్యుత్ ప్లాంట్లు దిగుమతి చేసుకునే పరికరాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి అని కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది సాధ్యమైనంత వరకు చైనా నుంచి దిగుమతులు తగ్గించాలి అని సూచించింది ఒకవేళ దిగుమతి చేసుకున్న నిర్దేశించిన ల్యాబ్లో ధృవీకరించిన తర్వాతే వినియోగించాలి అని అప్రమత్తం చేసింది రాష్ట్రంలో ఏర్పాటు చేసే సౌర ప్రాజెక్టులలో ఇవేమీ అమలు కావటం లేదు యూరోపియన్ దేశాల నుంచి సౌర పలకలు దిగుమతి చేసుకుంటే ముప్పై శాతం అదనపు భారం పడుతుందని కంపెనీలు చైనా ప్యానెల్స్నే తెచ్చుకుంటున్నాయి ఆన్లైన్లో బాసర ప్రత్యేక అక్షరాభ్యాస టికెట్లు తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో శనివారం దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి కరోనా నేపథ్యంలో దసరా నవరాత్రులలో చిన్నారుల ప్రత్యేక అక్షరాభ్యాసాలకు సంబంధించి వెయ్యి రూపాయలు టికెట్లను కేవలం ఆన్లైన్ ద్వారానే విక్రయించనున్నారు గతంలో మాదిరి ఆలయ టికెట్ కౌంటర్ల ద్వారా ప్రత్యేక టికెట్లను విక్రయించరు దుబ్బాకలో పన్నెండు మంది నామినేషన్ల తిరస్కరణ తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికకు మొత్తం నలభై ఆరు మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులోంచి పన్నెండు మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరణకు గురయ్యాయి శనివారం దుబ్బాకలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పరిశీలన చేపట్టిన అధికారులు వివిధ కారణాలతో పన్నెండు మంది నామినేషన్లను తిరస్కరించారు స్వామివారిని తాకిన సూర్యకిరణాలు గన్నవరం మండలం చెక్కవరం సూర్య దేవాలయంలో శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో సూర్యకిరణాలు నేరుగా ఆలయ గర్భగుడిలోని స్వామివారిపై పడ్డాయి ఈ దృశ్యాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల్లోని భక్తులు తరలివచ్చారు జిల్లా ప్రథమ పౌరుడి పెద్ద మనసు ఆయన జిల్లాకి ప్రథమ పౌరుడు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడం ప్రజల సమస్యల పరిష్కారంతో బిజీగా ఉంటారు ప్రస్తుతం కృష్ణానది వరదల కారణంగా క్షణం తీరిక కూడా లేదు అలాంటి వ్యక్తి గర్భిణి గాయాలతో రోడ్డుపై పడి ఉండటాన్ని చూశారు తనకున్న అధికారంతో అంబులెన్స్కు ఫోన్ చేసి వెళ్ళిపోవచ్చు కానీ ఆయన మానవత్వం చాటి స్వయంగా తన కారులో తీసుకెళ్లి ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు అంతటితో ఆగక మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు అక్కడ ఉన్నవారు కలెక్టర్ తీరుపై ప్రశంసలు గుప్పించారు గంగూరం గ్రామానికి చెందిన రమేష్ గర్భిణి అయిన తన భార్యను గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి పరీక్షల కోసం ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి శనివారం తీసుకెళ్తున్నారు ఈడుపుల గల్లు పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై విజయవాడ నుంచి వెనుకగా వస్తున్న కారు ఢీకొంది ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి అదే సమయంలో అటుగా వెళుతున్న కలెక్టర్ ఇంతియాజ్ ప్రమాదంలో గాయపడిన ఆమెను తన వాహనంలో తాడిగడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి చేర్పించారు ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉన్నారు ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కంకిపాడు పోలీసులు తెలిపారు ప్రపంచానికి కమ్యూనిజమే ప్రత్యామ్నాయం అంటున్నారు ప్రపంచానికి కమ్యూనిజమే ప్రత్యామ్నాయమని సిపిఎం నేతలు స్పష్టం చేశారు శనివారం విజయవాడ నగరంలోని శ్రీశ్రీ భవన్లో భారత కమ్యూనిస్టు ఉద్యమ శతవార్షికోత్సవాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు హాజరై మాట్లాడారు నవంబర్ పదహారులోగా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తామంటున్నారు రాష్ట్రంలో రేషన్ డీలర్ల సమస్యలు నవంబర్ పదహారవ తేదీలోగా పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని ఏపీ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు దుర్గగుడికి గుడికి ఇరవై మూడు లక్షలు విలువ చేసే మినీ బస్సు బహుకరణ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ తరపున ఇరవై మూడు లక్షల రూపాయలు విలువ చేసే మినీ బస్సును దసరా ఉత్సవాలు తొలి రోజు శనివారం ఎస్బీఐ జనరల్ మేనేజర్ శివకుమార్ దేవస్థానం పాలక మండలి చైర్మన్ సోమినాయుడు ఈవో సురేష్ బాబుకు అప్పగించారు ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఇరవై ఏడు సీట్లు గల బస్సును దుర్గ గుడికి అందించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు ఆన్లైన్ ద్వారా హైదరాబాద్ నుంచి చీఫ్ జనరల్ మేనేజర్ సంజయ్ సహాయ్ బస్సును అధికారికంగా అప్పగించినట్లు చెప్పారు డీజీఎం సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి సేవలో భాగస్వామ్యం కల్పించినందుకు చైర్మన్ ఈవోలకు కృతజ్ఞతలు తెలిపారు